డీలర్ల ఆదాయం పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ఆధునీకరణ వ్యవస్థతో ముందుకొచ్చింది. ఆర్థికంగా నిలదొక్కునేందుకు చంద్రన్న విలేజ్ మాల్స్ తో ఏర్పాటుతో జీవనోపాధిని మరింత మెరుగుపరిచారు. సామాన్య ప్రజలకు బ్రాండెడ్ ఉత్పత్తులు దొరికేలా తీర్చిదిద్దిన చంద్రన్న మాల్స్ ఏర్పాటుతో డీలర్స్ తో పాటుగా వినియోగదారుడికి లాభసాటిగా ఉంటుంది. పైలట్ ప్రాజెక్టుగా చౌక ధరల దుకాణాలను చంద్రన్న విలేజ్ మాల్ గా మారుస్తూ ముఖ్యమంత్రి సచివాలయం నుంచి దూరదృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా గుంటూరు శ్రీనివాస్ తోటలోని 160వ దుకాణాన్ని ప్రారంభించారు. చౌక ధరల దుకాణాలను చంద్రన్న విలేజ్ మాల్ గా రూపాంతరం చేసి ప్రజల ఇళ్ల వద్దకు బ్రాండెడ్ ఉత్పత్తులను వారికి అమ్మడం ద్వారా డీలర్లకు 10,000 నుంచి 20,000 ఆదాయాన్ని చూపించామన్నారు. బయోమెట్రిక్ ఆన్లైన్ విధానం ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేశామని, డీలర్లకు ఆదాయం పెరిగేలా విలేజ్ మాల్స్ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని మీరు ఇంకా లాజికల్ గా ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి, అన్ని వస్తువులు అందుబాటులో పెట్టాలి, వచ్చినప్పుడు మర్యాదగా ఉండాలి. అదే సమయంలో మీరు కూడా పంపడానికి కార్యక్రమం ఉపయోగపడుతుంది. తద్వారా అన్ని విధాలా మీకు లాభం జరగాలని, ఈ నూతన సంవత్సరం మీకు మీ దగ్గర ఉండే వినియోగదారులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్లానింగ్ కరెక్ట్ చేశారా? నమస్కారాలు. ఏదైతే ఈరోజు గుంటూరులో, కృష్ణా జిల్లాలో, విజయవాడలో రెండు చంద్రన్న విలేజ్ మాల్ని ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు, పుల్లారావు గారు, గంటా శ్రీనివాసరావు గారు, కామినేని శ్రీనివాస్ గారు, అదే మాదిరిగా లింగారెడ్డి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్ గారు, కమిషనర్ రామ్ గోపాల్ గారు, అక్కడ ఇద్దరుండే కలెక్టర్స్ ఇద్దరికి, డైరెక్టర్ రవిబాబు, అదే మాదిరిగా షాపింగ్ మాల్స్ లో చాలా మంది ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ కూడా ఉన్నారు, వారికి అక్కడుండే ఫెయిర్ ప్రైస్ షాప్ యొక్క పక్కన చాలా మంది విజిటర్స్ కూడా ఉన్నారు, పబ్లిక్ అంతా ఉన్నారు, వారందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు మనం సామాన్య ప్రజలందరికీ నిత్యావసర వస్తువులన్నీ కూడా అత్యంత చౌక ధరలకి, నాణ్యమైన వస్తువులు గాని బ్రాండెడ్ వస్తువులు గాని ఏది కోరుకుంటే అవన్నీ సరఫరా చేయడానికి ఒక వినూత్నమైన కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం. ఈరోజు పేదవాళ్లు కూడా ఎక్కడికక్కడ ఎందుకంటే డబ్బులు ఖర్చు పెడుతున్నారు. డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు ఆ డబ్బులకు తగిన క్వాలిటీ రావాలి, ఆరోగ్యం బాగుండాలి. అందుకని ఈరోజు నాణ్యమైన వస్తువులన్నీ లభించే విధంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశాం. ఈరోజు మనం చూస్తే నిన్నటి వరకు ఈ ఫెయిర్ ప్రైస్ షాప్ ద్వారా ఒక రేషన్ మాత్రం ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు రేషన్ బియ్యం ఇస్తాం,
అదే సమయంలో రేషన్ బియ్యంతోనే కాంబినేషన్స్ కూడా కాదు, నాకు 20 కేజీల బియ్యం కాదు 10 కేజీల బియ్యం తీసుకుంటాను 10 కేజీల పప్పు ధాన్యాలు తీసుకుంటాను అంటే దానికి కాంబినేషన్ లో కూడా ఒక టేబుల్ పెట్టే కూడా ఇస్తాం. అదే మరి 10 కేజీ పంచదార కూడా జనవరి నెల నుంచి అడుగులు ఇవ్వడం జరుగుతుంది. దానికి అదనంగా ఈరోజు మీరు చూస్తే మీ ఇంటికి కావలసిన ప్రతి ఒక్క వస్తువు కిరాణా సరుకులు గాని అదే మరి సోపులు లేకపోతే ఇలాంటి సౌందర్య సాధనాలు గాని ఇంటికి కావలసిన వస్తువులన్నీ కూడా ఇందులో ఉంటాయి. వివిధ బ్రాండ్లన్నీ ఉంటాయి, 500కు పైన డిఫరెంట్ బ్రాండ్స్ అన్ని కూడా ఇక్కడ వేయడం జరుగుతుంది. ఎంఆర్పి ఉంటుంది కాబట్టి 4 నుంచి 35% ఇందులో రిబేట్ వస్తుంది. అదే మరి మీరు చూస్తే వచ్చిన రిబేట్ లో 40% డీలర్లకు 60% వినియోగదారుడికి ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల కూడా వినియోగదారుడికి ఏ షాప్ కంటే కూడా ఈ షాప్ లో తక్కువ ధరకే డబ్బులు దొరికే వస్తువు దొరికే పరిస్థితి వస్తుంది. ఇంతవరకు ఒకసారి మనం చూస్తే అక్కడ పెద్ద ఎత్తున ఒక షాప్ పెడతారు, ఆ షాప్ కావాల్సిన రెంట్లు గాని ఖర్చులు గాని ఉంటాయి, ఆ ఖర్చులన్నీ ఇక్కడ ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్ చేస్తున్నాడు కాబట్టి సొంత ప్లేస్ పెట్టుకుని చేసుకుంటున్నాడు కాబట్టి అవన్నీ కూడా కలిసి వస్తాయి కాబట్టి ఆ డబ్బుల్లో ఇద్దరు షేర్ చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన ఈరోజు రేషన్ షాప్ డీలర్స్ ఉన్నారు, మిమ్మల్ని అందరినీ ఈరోజు నుంచి ఈ చంద్రన్న విలేజ్ మాల్ గా మార్చుకోమని బోర్డు ఆదేశాలు ఇచ్చాం. అదే మరి దీనికి కావాల్సిన డబ్బులు కూడా పీఎం ముద్ర యోజన కింద ఆ డబ్బులు కూడా మీకు ఇప్పించడం జరిగింది. దానివల్ల ఈరోజు మనం చూసిన ప్లానోగ్రామ్ సిస్టమేటిక్ చేశారు, ఏ వస్తువు ఎక్కడ పెట్టాలనో, ఒకవేళ ఏదైనా వస్తువు కానీ ఎక్స్పైర్ అయిపోతే సరైన సమయంలో తీసేసి కొత్త వస్తువులు పెట్టడం, అందంగా కూడా షాప్ ను అలంకరించడం. ఎందుకంటే ఫెయిర్ ప్రైస్ షాప్ అనగానే గోని సంచులు లేకుంటే ఎక్కడ చూసినా భయంకరమైన అవతారం ఎలుకలు ఇవన్నీ ఉండే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఆ విధంగా కాకుండా సిస్టమేటిక్ గా సైంటిఫిక్ గా ఒక పద్దతి ప్రకారం చేసి శాస్త్రీయంగా ముందుకు పోవాలని చెప్పి మనం ఆలోచిస్తున్నాం. అందుకనే ఈరోజు మీరు చూసినప్పుడు ఇక్కడ మీ మాల్ నుంచి ఎవరన్నా అడిగితే ఆన్లైన్ లో కూడా బుక్ చేసి డెలివరీ కూడా వచ్చినాయి. నేరుగా ఏ ఇంటికి కావాలంటే ఆ ఇంటికి ఒకవేళ ఈ షాప్కు రాలేరు, ఏ వస్తువులు కావాలని బుక్ చేసుకుంటారు, బుక్ చేసుకుంటే మీ మనిషిని పంపించి ఇంటి దగ్గర డెలివరీ చేసే పరిస్థితి కూడా వస్తుందని చెప్పడం మీకు తెలియజేస్తున్నా. మనకు 28,000 ఫెయిర్ ప్రైస్ షాపులు ఉన్నాయి. మొదటి విడతలో 6,500 ఫెయిర్ ప్రైస్ షాపుల్ని ఈ యొక్క చంద్రన్న విలేజ్ మాల్స్ కింద కన్వర్ట్ చేస్తున్నామని కూడా మీకు తెలియజేస్తున్నా. అందులో 200 చదరపడదు, ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు కానీ ఆ పరిస్థితిని బట్టి ఇవన్నీ చేస్తున్నాం. ఇంకొక పక్క గవర్నమెంట్ లో ఉండే వస్తువులు కూడా ఈరోజు డాక్రా ఉంది, మెప్మా ఉంది, జీసీసీ ఉంది. జీసీసీలో మీరు చూస్తే ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులు అన్ని వస్తాయి. అరకు కాఫీ ఉంది, ఆర్గానిక్ కాఫీ. అరకులో బ్రహ్మాండమైనటువంటి తేనె గాని పసుపు గాని నిన్న మొన్న చాలా మంది చెప్తున్నారు, ఇవన్నీ వాడుతా ఉంటే చాలా నాణ్యత ఉంది. ఇంకొక పక్కన ఆర్గానిక్ కాబట్టి క్వాలిటీ బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉంది, అవన్నీ కూడా ఇక్కడ పెడతాం. ఇంకొక పక్కన డాక్రా సంఘాలు తయారు చేసే తినుబండారాలన్నీ ఈరోజు కొన్నింటికి మన దగ్గర ఇవి కూడా వచ్చాయి. మనం బందర్ లడ్డు ఉంది, కాకినాడ కాజా ఉంది, పచ్చళ్ళు ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా వరకు మీరు చూస్తే పేటెంట్ రేట్లు కూడా మనం తెచ్చుకున్నాం. ఇంకో పక్క రిజిస్ట్రేషన్ ఉంది, క్వాలిటీ ఉంది, అలాంటి వస్తువులు కూడా ఇక్కడ పెట్టే అవకాశం ఉంటుంది. ఈరోజు మొత్తం మీరు ఒక పక్క చూస్తే ఒక పక్క రిలయన్స్ గాని ఇంకో పక్క ఫ్యూచర్ గ్రూప్, మొత్తం ప్రపంచంలో ఉండే నాణ్యమైన వస్తువులు, మీకు కావలసిన వస్తువులు, మీ గ్రామంలో ఏది డిమాండ్ ఉంటే ఆ వస్తువుల్ని ఆ బ్రాండ్ని మీ షాపు వాళ్ళు పంపిస్తారు. అదే సమయంలో 10 జిల్లాలు రిలయన్స్ ఒప్పుకున్నాం, 3 జిల్లాలు ఫ్యూచర్ గ్రూప్ ఒప్పుకున్నారు. వాళ్లు వాళ్ళు ఏ విధంగా చేయాలనో టైంలీ ఇవన్నీ కూడా మనకు షాపు పంపిస్తారు. చంద్రన్న విలేజ్ మాల్స్ అన్ని కూడా బాగుండాలి. ఎవరైతే ఇక్కడ ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ ఉన్నారో మీరంతా కూడా ఒక యజమానిగా ఉండి జాగ్రత్తగా చేసుకుని 10 రూపాయలు అదనంగా సంపాదించుకోవాలనే ఉద్దేశంతోనే
ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదే సమయంలో పేద వాళ్ళందరికీ నాణ్యమైన వస్తువులు సరసలను ధరకు వస్తాయి. మామూలుగా కొన్ని నెలకంటే ఇక్కడ కన్సెషన్ ఉంటుంది. ఆ విధంగా వినియోగదారుకి లాభం. అదే మరి ఎవరైతే ఫేర్ ప్రైస్ షాప్ ఓనర్ ఉన్నాడో అతను కూడా లాభం వచ్చే పరిస్థితి వస్తుంది. అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి సివిల్ సప్లైస్ ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఇది నూతన సంవత్సరం యొక్క ఒక శుభ కానుకగా మీకందరికీ ప్రభుత్వం ఇచ్చే ఒక కానుక అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొత్తం ప్రజలందరికీ సంక్రాంతి కానుకిస్తే, అదే మాదిరిగా క్రిస్మస్ గిఫ్ట్ ఇస్తే, ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్లు కూడా చంద్రన్న విలేజ్ మాల్ ఒక కానుకగా ఇస్తున్నామని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. Thank you.